హాయ్ అండి, నేను మీ కుస్మాని. కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కుస్మాస్ కిచెన్లో ఆంధ్రా స్పెషల్ అయినటువంటి పెసరగట్టు చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా హెల్తీ అనేది, మరి ఎంతో రుచికరమైనటువంటి రెసిపీ. చక్కగా పెసరగట్టు చేసుకుని సైడ్ డిష్ లాగా ఏదైనా ఫ్రై చేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెసరగట్టు ఎలా చేయాలో చూపించేస్తాను. ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అండి, చక్కగా కడిగేసుకోవాలి. దాంట్లో కొంచెం వాటర్ కూడా పోసేసుకోండి. ఆ తర్వాత 2 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని చక్కగా ఉడికి చేసుకోవాలి పప్పుని. చూడండి, పప్పు ఉడికిపోయింది, ఎయిర్ పోనిచ్చి మూత తీసేసాను. చక్కగా ఉడికింది కదా పప్పు. గరిట తీసుకుని చక్కగా మెత్తగా ఎన్నుకోవాలి. దాంట్లో కొంచెం 1 స్పూను గల్లుపు వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు చక్కగా మెత్తగా ఈ విధంగా గరిటతో రుబ్బుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై కొద్దిగా వాటర్ పెట్టుకోండి. ఈ వాటర్ని కొంచెం కాగనివ్వాలి. ఈ కాగినటువంటి ఈ వాటర్ని మనం ఉడికించుకున్నటువంటి ఈ పెసరపప్పులో వేసేసుకోండి. మరి ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మూకుడు పెట్టేసుకుంటాను, తాలింపు పెట్టేసుకోవాలి కదా. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి తాలింపులో వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట చారు. ఇప్పుడు నెయ్యి వేడెక్కింది, దాంట్లో కొంచెం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేద్దాం. కొంచెం మెంతులు కూడా వేసేసుకోండి. ఇప్పుడు తాలింపు మాడిపోకుండా జాగ్రత్తగా వేపుకోవాలి. అందులోకి కొంచెం వెల్లుల్లిపాయ కూడా చిదగొట్టుకుని వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేయండి. తాలింపుని చక్కగా దోరగా వేపేసుకోవాలి. తాలింపు వేగింది కదా. దాంట్లోకి మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్నటువంటి పప్పుచారుని వేసేద్దాము. మరి ఒకసారి స్టవ్ పై పెట్టుకుని పప్పుచారుని మరగనిద్దాము. దాంట్లో కొంచెం నిమ్మకాయ రసం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా పప్పుచారు మసులుతుంది కదా. దాంట్లోకి కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పెసరగట్టు చారు. ఎక్కువ ఈస్ట్ గోదావరి సైడు ఈ స్పెషల్ చేస్తూ ఉంటారు. చాలా కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ. దీంట్లో సైడ్ డిష్ లాగా ఏదైనా ఫ్రై చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది అన్నమాట. మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి ఈ రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.